Hi friends, welcome to Business Ideas in Telugu channel. Ivala nen cheppaboye business anedi almost all Andhra Pradesh, Telangana, Tamil Nadu, Karnataka, four states lo kuda super ga run ayindi. 3 years paatu prati okkaru kuda manchi earnings anedi chesukunnaru. Vallu pettina pettubadi ఏదైతే ఉందో ఆ పెట్టుబడి కేవలం ఒక 15 డేస్ లోపల వాళ్ళకి రిటర్న్ రావడం కూడా జరిగింది. అలాగే ఇక ఈ బిజినెస్కి సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది. నవంబర్ ఎండింగ్ అంటూనే ఈ బిజినెస్కి హయ్యెస్ట్ డిమాండ్ అనేది ఉంటుంది. నవంబర్ ఎండింగ్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ 8 మంత్స్ వరకు ఈ బిజినెస్ సూపర్గా రన్ అవుతుంది. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, బిజినెస్కి కావాల్సినటువంటి మిషనరీస్ ఏంటి, రా మెటీరియల్ ఏంటి, అసలు బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను కవర్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఎటువంటి డౌట్స్ రావు, అలాగే కామెంట్స్ చేయాల్సిన అవసరం లేదు డౌట్స్ కోసం. టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అది చూసిన తర్వాత మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చా లేదా అనేది కూడా వీడియోని కంప్లీట్గా చూస్తేనే మీరు డిసైడ్ అవ్వాలి. ఎందుకంటే వీడియోని మధ్యలో స్కిప్ చేస్తే కొంత ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవుతుంది, కాబట్టి మీకు అర్థం కాదు ఏం బిజినెస్ అనేసి స్కిప్ చేసేస్తారు. సో కంప్లీట్గా చూడండి. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ గురించి ఇప్పుడు మనం కంప్లీట్గా తెలుసుకుందామా. ఫ్రెండ్స్, సమ్మర్ సీజన్ వస్తే ప్రతి ఒక్కరు కూడా చల్లటి ఐటమ్స్కు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ముఖ్యంగా సమ్మర్ సీజన్లో చాలా చాలా కార్పొరేట్ కంపెనీస్ అన్నీ కూడా కాన్సన్ట్రేషన్ చేస్తాయి ఈ బిజినెస్ మీద. ఆ కార్పొరేట్ కంపెనీకి సంబంధించిన ఐటమ్స్ మీరు సేల్ చేయాలి అంటే చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. మినిమం అయితే 2 లాక్స్ ఖచ్చితం. అలా లేకపోతే వాళ్ళు డీలర్షిప్ కూడా ప్రొవైడ్ చేయరు. ఇంకా చెప్పాలి అంటే ఆల్రెడీ ప్రతి డిస్టిక్లో, ప్రతి విలేజ్లో, ప్రతి మండలంలో కూడా వాళ్ళు బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేసేసారు పర్మనెంట్గా. అందుకని ఏమవుతుందంటే వాళ్ళు మోనోపోలీగా వ్యవహరిస్తున్నారు. ప్రాఫిట్స్ పరంగా అయితే ఏంటి, సర్వీస్ పరంగా అయితే ఏంటి, మెటీరియల్ సప్లై చేసే పరంగా అయితే ఏంటి, చాలా తక్కువ మార్జిన్ అనేది ఇస్తున్నారు. 5% నుంచి 10% లోపలే వాటి మీద ప్రాఫిట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇటువంటి వాటికి మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ప్రోడక్ట్కి ఒక లొకేషన్లో ఆల్టర్నేట్ ప్రోడక్ట్ వస్తేనే సర్వీస్ అనేది బాగా ఉంటుంది. అలాగే ప్రాఫిట్స్ కూడా మీరు జనరేట్ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఆ బిజినెస్ ఏంటి అంటే కూల్ డ్రింక్ బిజినెస్. సో ఇందులో ముఖ్యంగా 2 రకాలు ఉంటాయి కూల్ డ్రింక్స్లో, సాఫ్ట్ డ్రింక్స్ అని అలాగే కార్బోనేటెడ్ డ్రింక్స్ అని, అంటే సోడా ఇంక్లూడెడ్ డ్రింక్స్ అని. సాఫ్ట్ డ్రింక్స్లో చాలామందికి తెలిసింది ఒక మ్యాంగో, ఆరెంజ్ మాత్రమే. కానీ సాఫ్ట్ డ్రింక్లో మ్యాంగో, ఆరెంజ్, పైనాపిల్, గోవా, లిచ్చి, ఇంకా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. ఇక కార్బోనేటెడ్ డ్రింక్స్లో అయితే కోలా, జీరా సోడా, మసాలా సోడా, ఆరెంజు, ఇవన్నీ కూడా మనం సోడా ఇంక్లూడ్ చేసి కూడా తయారు చేయవచ్చు. ఇక కూల్ డ్రింక్ దేంతో తయారు చేయాలి అనేది చాలామందికి డౌట్ వస్తుంది. కూల్ డ్రింక్ తయారు చేయాలంటే ముఖ్యంగా ఫ్లేవర్ ఉండాలి. సో ఇలా బాటిల్స్లో మనకి ఫ్లేవర్ వస్తుంది. ఈ ఫ్లేవర్ వచ్చేసి మీకు 500 ml. ఈ 500 ml మీరు సుమారుగా 50 లీటర్స్ కూల్ డ్రింక్ తయారు చేయవచ్చు. అవునండి, ఖచ్చితంగా కేవలం 500 ml 50 లీటర్స్ కూల్ డ్రింక్ తయారు చేయవచ్చు. ఇది ఎంఆర్పి వచ్చి మీకు 230 రూపీస్ ఉంటుంది. చాలా తక్కువ ధరకే మేము మీకు ఇది సప్లై చేస్తాం. సో ఇది చూపించింది వచ్చేసి మీకు మ్యాంగో, ఇది వచ్చేసి గోవా. సో ఇంకా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి, నేను తర్వాత మీకు చెప్తాను. ఏ ఫ్లేవర్ అయినా కానీ కూల్ డ్రింక్ తయారు చేసే విధానం అనేది ఒకటే. సో నేను 50 లీటర్స్ చెప్పాను కదా. సో కూల్ డ్రింక్ తయారు చేయాలి అంటే ముఖ్యంగా ఇటువంటి ఫ్లేవర్ కావాలి. ఆ ఫ్లేవర్తో పాటు ఇటువంటి పౌడర్ కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది. సో వీటి రెండింటితో పాటు షుగర్ కావాలి,
అలాగే మినరల్ వాటర్ మాత్రమే యూజ్ చేయాలి సో అది ఎంత క్వాంటిటీలో కలపాలి అనేది ఫార్ములా మేము చెప్తాం ఎవరైతే కూల్ డ్రింక్ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటారో వాళ్ళు మా ఆఫీస్ కి విజిట్ చేస్తే కంప్లీట్ గా ఫార్ములా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎందుకంటే ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే కూల్ డ్రింక్ బిజినెస్ కూడా అందరికీ మేము ప్రొవైడ్ చేయము ఎవరైతే కాస్త నాలెడ్జ్ ఉందో అటువంటి వాళ్ళకి మాత్రమే ఈ కూల్ డ్రింక్ బిజినెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఫార్ములా ప్రొవైడ్ చేస్తాం ఎందుకంటే కూల్ డ్రింక్ ని చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ డ్రింక్ చేస్తారు కాబట్టి ఎలాగంటే అలాగా తయారు చేయకూడదు హైజీనిక్ గా తయారు చేయాలి అలాగే ఈ కూల్ డ్రింక్ తయారు చేసిన తర్వాత ఎన్ని రోజుల వరకు మనకి స్టోరేజ్ ఉంటుంది అని చాలా మంది అడుగుతున్నారు ఇది ముఖ్యంగా మనం కూల్ డ్రింక్ ని తయారు చేసిన తర్వాత ఖచ్చితంగా ఫ్రిడ్జ్ లో ఉంచాలి అలా ఫ్రిడ్జ్ లో ఉంచితే సుమారుగా 1.5 మంత్ నుంచి 3 మంత్స్ వరకు పాడవడం జరగదు అలాగే ఈ ఫ్లేవర్ బాటిల్స్ కూడా మీకు ఎక్స్పైరీ డేట్ వచ్చేసి బెస్ట్ బిఫోర్ 24 మంత్స్ అని ఉంటుంది సో మీరు దీన్ని క్యాప్ ని ఓపెన్ చేయకుండా చీకటి ప్రాంతంలో ఉంచితే 24 మంత్స్ వరకు ఏమీ కాదు దీని ద్వారా 50 లీటర్స్ కూల్ డ్రింక్ తయారు చేస్తాం కదా అది మాత్రం ఫ్రిడ్జ్లో ఉంచితే 1.5 మంత్స్ నుంచి 3 మంత్స్ వరకు ఏమీ కాదు అలా కాకుండా మీరు ఎక్కడ పడితే అక్కడ ఎండలో పెట్టేయడం షాప్కి బయట వదిలేయడం కనుక చేస్తే ఖచ్చితంగా 10 నుంచి 20 డేస్లో చెడిపోతుంది నొరగ వచ్చేస్తుంది సో ఫార్ములాని మాత్రం నేను చెప్పిన రేషియోలో మాత్రమే యూస్ చేయాలి అలా యూస్ చేస్తేనే ఎగ్జాక్ట్గా టేస్ట్ వస్తుంది అలాగే ఎక్కువ రోజులు ఉంటుంది అలా కాకుండా మీరు ఎవరు పడితే వాళ్ళు చెప్పి ఆ మాటలు విని ఫ్లేవర్ని తయారు చేస్తే మాత్రం బిజినెస్ చాలా దెబ్బతింటారు సో ఇలాగా ఫ్లేవర్స్ని మనము తయారు చేసుకోవాలి ఓకే ఫ్లేవర్ తయారైపోయింది ఇక దేంట్లో మనము ఫిల్ చేసి సేల్ చేసుకోవాలి సో దీంట్లో 2 రకాలు ఉంటాయండి ముఖ్యంగా ప్రజెంట్ ట్రెండింగ్లో ఉండేటటువంటి బిజినెస్ ఏంది అంటే ఇలా పౌచెస్లో ఫిల్ చేసి కూల్ డ్రింక్ని సేల్ చేస్తే పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా అట్రాక్ట్ అయ్యి ఎక్కువగా పర్చేస్ చేస్తారు సో ఇది వచ్చేసి మీకు పౌచ్ చూడండి 50 ml పౌచ్ సో ఇది వచ్చేసి 100 ml పౌచ్ వైట్ కలర్లో ఉంటాయి పౌచెస్ సో ఇలాగా పౌచెస్ ఉంటుంది ఇది 100 ml సో అలాగే ఇంకా చాలా రకాలు ఉన్నాయి పౌచెస్ ఇది వచ్చేసి మీకు స్పౌట్ పౌచ్ అని అంటారు ఇది విత్ క్యాప్తో వస్తుంది మీకు సో ఇలా పౌచెస్ ఉంటాయి అలాగే ఇది వచ్చేసి 200 ml క్యాప్ లేకుండా ఇవి కూడా ఇలా నిలబడతాయి కూల్ డ్రింక్ని ఫిల్ చేసిన తర్వాత నిలబడతాయి సో ఇలాగా పౌచెస్లో ఫిల్ చేసుకోవచ్చు అలా కాకుండా కార్పొరేట్ కంపెనీలు ఫిల్ చేస్తారు కదా అంటే 200 ml బాటిల్స్ ఉంటాయి కదా అవి మీ లోకల్లోనే అవైలబిలిటీ ఉంటాయి దానికి మొత్తం సజెషన్స్ మేము చెప్తాం దానికి ఒక డై అనేది అవసరం అవుతుంది ఆ డైని మీరు మ్యానుఫ్యాక్చరర్కి కనుక ఇస్తే మీకు కావాల్సిన మోడల్లో వాళ్ళు 200 ml తయారు చేసిస్తారు సో ఇప్పుడు మీరు కూల్ డ్రింక్స్ తయారు చేశారు తయారు చేసిన తర్వాత దేంట్లో ఫిల్ చేయాలని చెప్పాను సో ఇటువంటి పౌచెస్లో ఫిల్ చేయొచ్చు లేదా నేను చెప్పినటువంటి 200 ml బాటిల్లో తయారు చేయవచ్చు అంటే ఫిల్ చేయొచ్చు సో నేను ఇప్పుడు చెప్పాను కదా ఇటువంటి పౌచెస్లో లేదా బాటిల్స్లో మీ ఓన్ లేబుల్ వేసుకొని కూల్ డ్రింక్ని ఫిల్ చేసి సేల్ చేసుకోవచ్చు ఇక ప్రతి ఒక్కరికి డౌట్ వస్తుంది సార్ ఈ పౌచెస్లో ఎలా ఫిల్ చేయాలండి అని సో ఈ పౌచెస్లో ఎలా ఫిల్ చేయాలి అంటే దీంట్లో మీకు కంప్లీట్గా ఒక కట్టకు వచ్చేసి 100 ఉంటాయి సో ఒక పౌచ్ నేను తీశాను ఈ పౌచ్లో వచ్చేసి అప్ అండ్ డౌన్గా ఉంటుంది ఇందులో హోల్ ఉంటుంది ఈ హోల్లో మనం కూల్ డ్రింక్ని ఫిల్ చేయాలి కానీ చాలా చిన్న హోల్ మీరు మామూలుగా అయితే గ్లాస్లో వాటర్ తీసుకొని ఫిల్ చేయడం అనేది ఇంపాసిబుల్ సో దానికోసంగా ఏం చేసామంటే 2 మిషన్స్ లాంచ్ చేసాం సో ఇవే ఆ మిషన్స్ ఇది వచ్చేసి పౌచ్ కూల్ డ్రింక్ ఫిల్లింగ్ మిషన్ అని అంటారు ఇది ఫైబర్ ట్యాంకు ఇది వచ్చేసి మీకు స్టీల్ ట్యాంక్ దీని కెపాసిటీ వచ్చేసి 18.5 లీటర్స్ ఇది వచ్చి 20 లీటర్స్ సో మనం ఏదైతే కూల్ డ్రింక్ దీంతో తయారు చేస్తామో ఆ కూల్ డ్రింక్ని ఇక్కడ ఉన్నటువంటి మిషన్లో మనము వేయాలి ఇలా వేసిన తర్వాత అంటే సపోజ్ ఇక్కడ వేశారనుకోండి వేసిన తర్వాత మన దగ్గర పౌచ్ ఉంది కదా ఇలా పౌచ్ని తీసుకొని సో ఇక్కడ పైప్ ఉంటుంది ఆ పైప్లో మనం జస్ట్ ఇలా ఇన్సర్ట్ చేయాలంతే ఇంకేం చేయక్కర్లేదు చూడండి నేను ఇన్సర్ట్ చేశాను ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత మిషన్కి ఒక పెడల్ రావడం జరుగుతుంది
మిషన్తో పాటు డీసీ అడాప్టర్ వస్తుందండి. ఇలా అలా అడాప్టర్ ఉంటుంది. ఈ మిషన్ మీకు డీసీతో రన్ అవుతుంది. చాలా పవర్ అనేది కాలదు. జస్ట్ మన మొబైల్కి ఎంత ఛార్జింగ్ అవుతుందో, ఎంత పవర్ కాలుతుందో అంతే మిషన్కి అవుతుంది. సో ఇలాగా పెడల్ అనేది వస్తుంది. దీన్ని మనం ప్రెస్ చేస్తే దీంట్లో కూల్ డ్రింక్ ఫిల్ అవుతుంది. ఎలా అనేది చూడండి, నేను జస్ట్ ఇక్కడ పెట్టాను. ఇలా పెట్టిన తర్వాత ఈ బటన్ని నేను ఫిల్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసినప్పుడు మీకు మిషన్ ఆన్ అయ్యి రన్ అయ్యి అందులో ఉన్నటువంటి కూల్ డ్రింక్ దీంట్లోకి వస్తుంది. సో ఇలా ప్రెస్ చేయాలి. సో చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉన్నటువంటి షేప్లో మనకి పౌచ్ ఫిల్ అయిపోతుంది. సో ఇలా ఫిల్ అయిన పౌచ్ని మనము సీలింగ్ మిషన్ ఉంటుంది, ఆ సీలింగ్ మిషన్లో ఇక్కడ ఒక మార్కింగ్ ఉంటుంది, ఆ మార్కింగ్ కంటే పై భాగంలో మనము సీలింగ్ చేయాలి. సో నేను సీలింగ్ చేస్తున్నాను చూడండి. సో ఇలా మీరు సీలింగ్ చేస్తే చాలా చాలా అట్రాక్షన్గా ఉండేటటువంటి కూల్ డ్రింక్ పౌచ్ రెడీ అయిపోతుంది. మళ్ళీ ఒకటి నేను ఫిల్ చేపిస్తాను చూడండి. సో ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ మిషన్కి ఉన్నటువంటి పైప్కి మనము అటాచ్ చేయాలి. జస్ట్ ఇలా అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ పెడల్ అనేది ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసిన వెంటనే మనకి పౌచ్ బాగా అట్రాక్షన్గా ఫిల్ అయిపోతుంది. మనం ఎంత ఫిట్గా ఫిట్ చేస్తే అంత ఫిట్గా కూల్ డ్రింక్ ఫిల్ అయిపోతుంది. సో నేను ఇలా ఫిల్ చేశాను. ఫిల్ చేసిన తర్వాత మనం ఇక్కడ సీలింగ్ మిషన్ ఉంటుంది, ఆ సీలింగ్ మిషన్లో ఇలా పెడితే ఆటోమేటిక్గా సీలింగ్ మిషన్ సీల్ వేసేస్తుంది. సో ఇలా చూడండి ఎంత అట్రాక్షన్గా పౌచ్ ఫిల్ అయిపోయిందో. సో ఈ విధంగా ఇది వచ్చేసి 100 ml పౌచ్. అలాగే ఇక విత్ క్యాప్తో స్పౌట్ పౌచ్ అంటారు. సో ఇటువంటి పౌచెస్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి. సో దీనికి మధ్యలో హోల్ వస్తుంది. ఇలాగా ఇలా వచ్చిన దానికి చూడండి నేను ఫిల్ చేస్తున్నాను. సో ఇలా పెట్టిన తర్వాత యాజ్ ఇట్ ఈస్గా సేమ్ అదే విధానం ఏదైతే ఉందో ఇందాక ప్రెస్ చేశానో అలాగే నేను ప్రెస్ చేస్తున్నాను చూడండి. కాకపోతే ఇది స్పెషల్గా ఉంటుంది, కింద పక్క ఓపెన్ అవుతుంది. ఒకసారి చూడండి నేను చూపిస్తాను. చాలా చాలా అట్రాక్షన్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి చూడండి మీరు, నేను దీన్ని సీల్ చేస్తున్నాను. చూడండి ఇది వచ్చేసి మీకు 200 ml విత్ స్పౌట్తో వచ్చేటటువంటి పౌచ్. ఇది వచ్చేసి 100 ml. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది లుక్ అనేది. ఒకసారి చూడండి కింద పక్క ఇట్లా ఓపెన్ ఉంటుంది. మనం ఇట్లా నిలబడితే ఆటోమేటిక్గా స్టాండ్ అవుతుంది. సో ఇలా నిలబడుతుంది కస్టమర్కి కానీ మనం ఫ్రిడ్జ్లో కానీ పెట్టినప్పుడు ఇలా స్టాండ్ అవుతుంది. ఇది వచ్చేసి 100 ml, ఇది వచ్చేసి 200 ml. అలాగే ఏ ఫ్రూట్ అయితే షేప్లో ఉంటుంది, ఇది మ్యాంగో కాబట్టి మ్యాంగో షేప్లో 50 ml ఉంటుంది. ఇది ఆరెంజ్ షేప్లో ఆరెంజ్ పౌచ్ ఉంటుంది. సో ఇటువంటి పౌచెస్లో మీరు కూల్ డ్రింక్ని ఫిల్ చేసి కస్టమర్స్కి డైరెక్ట్గా సర్వ్ చేయవచ్చు. అలాగే నేను చెప్పిన విధంగా 200 ml బాటిల్స్లో కూడా ఫిల్ చేయచ్చు. సో ఇవి రెండు వచ్చి మీరు ఇటువంటి పౌచెస్లో అయినా ఫిల్ చేయొచ్చు, కావాలి అంటే బాటిల్స్లో కూడా ఫిల్ చేయొచ్చు. బాటిల్స్లో ఫిల్ చేసిన తర్వాత క్యాప్ వేయాలి అంటే క్యాపింగ్ మోటార్ వస్తుంది. సో అటువంటి క్యాపింగ్ మోటార్లో మీరు క్యాప్ని సీల్ చేయాల్సి వస్తుంది, అది సపరేట్ కాస్ట్ అవుతుంది. సో ఇలాగా మీరు ఇక్కడ ఉన్నటువంటి పౌచెస్లో ఫిల్ చేయవచ్చు ఇటువంటి మిషన్స్లో. సరే బాగానే ఉంది. దీనికి MRP ఎలాగా వేయాలి, ప్రైస్ ఎలా ఉంటుంది అనేది కంప్లీట్గా ట్రైనింగ్లో ప్రొవైడ్ చేస్తాం. సో ఇది వచ్చేసి జనరల్గా మీరు ఎంత ప్రైస్కి అమ్మాలి అంటే ఈ 200 ml విత్ క్యాప్తో ఉండేది, ఇలా 100 ml పౌచ్ ఎంత కాస్ట్కి అమ్మాలి, అలాగే ఇటువంటి 50 ml పౌచెస్ ఎంత కాస్ట్కి అమ్మాలి అనేది కంప్లీట్గా మీరు విజిట్ చేస్తే ట్రైనింగ్లో ప్రొవైడ్ చేస్తాం. అలాగే ఇక ఇవి తయారైపోయినాయి కూల్ డ్రింకు, మనం షాప్స్కి ఎట్లా సప్లై చేయాలి అని అంటే అటువంటి వాటికి మన దగ్గర ప్యాకింగ్ కవర్స్ కూడా ఉంటాయి, చాలా అట్రాక్షన్గా ఉంటాయి. సో ఈ విధంగా ఉంటాయి. ఇందులో 100 covers ఉంటాయి చూడండి, ఒక కవర్ తీసి చూపిస్తున్నాను. సో ఈ విధంగా మీకు కవర్స్ ఉంటాయి. ఇటువంటి కవర్స్లో ఇక్కడ తయారు చేసాం కదా, ఇటువంటి కూల్ డ్రింక్ని మనం ఇలా పెట్టాల్సి వస్తుంది. సో ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత చూడండి ఇలాగా ఇలా లాస్ట్ దాకా పెట్టేసి ఎన్ని పడితే అన్ని మనము ఇలా పెట్టేసేసి ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సీలింగ్ వేసేయచ్చు. ఇట్లా సీలింగ్ వేసేసి అలాగే దీని మీద మీకు ఏ డ్రింకు ఎంత కౌంటింగు, MRP, మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, క్వాంటిటీ అనేది కూడా దీని మీద మెన్షన్ చేసి ఉంటారు. ఒకసారి చూడండి కంప్లీట్గా. సో ఇటువంటి కవర్స్లో మనము ఫిల్ చేసేసి సీల్ చేసి కస్టమర్స్కి సర్వ్ చేసి, పిల్లలు కానీ పెద్దలు కానీ మన దగ్గర కూల్ డ్రింక్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఇటువంటి మోడల్స్ అనేది ఎలా తెలుస్తుందంటే ఇక్కడ డిస్ప్లేస్ అనేది ప్రొవైడ్ చేస్తాము. సో ఇటువంటి డిస్ప్లేస్ని మనం షాప్లో అట్రాక్షన్గా ఉంచాలి. సో ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూడండి నేను చూపిస్తాను. సో ఈ డిస్ప్లేస్ని ఇలా మనం ఉంచిన తర్వాత జస్ట్ ఇందులో ఇలా ఇన్సర్ట్ చేయాలి. ఇలా ఇన్సర్ట్ చేసేసి షాప్లో ఇలా అట్రాక్షన్గా పెట్టాలండి.
సో ఇందాక నేను తయారు చేశాను కదా కూల్ డ్రింక్ ఒకటి 100 ml ఫిల్ చేశాను కదా అటువంటివి మనము ఇక్కడ డిస్ప్లేలో ఉంచాలి సో ఇటువంటి వాటిల్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ నేను తయారు చేశాను కదా ఈ డిస్ప్లేస్లో ఇలా పెట్టేయాలి సో ఇలా మనం ఉంచితే ఏంటంటే షాప్లో పెట్టంగానే పిల్లలు చాలా అట్రాక్ట్ అవుతారు ఇటువంటి వాటికి సో ఇది కావాలి అని అడుగుతారు సో ఇట్లా మనం తీసి వాళ్ళకి కూల్ డ్రింక్ని ఉంది మన దగ్గర అని చెప్పడానికి ఇటువంటి డిస్ప్లేస్ కూడా ప్రొవైడ్ చేస్తాం అంటే ఏ టు జెడ్ ఐటమ్స్ ఈ కూల్ డ్రింక్ బిజినెస్ మీరు స్టార్ట్ చేయడానికి అవసరమైనటువంటి ఇటువంటి పౌచెస్ కావచ్చు అలాగే సీలింగ్ మిషన్ కావచ్చు ఇటువంటి ఫ్లేవర్స్ కావచ్చు అలాగే డిస్ప్లేస్ కావచ్చు ఇటువంటి మిషన్స్ కావచ్చు మొత్తం ఏ టు జెడ్ నేనే మీకు సప్లై చేస్తాను ఇయర్ మొత్తం కూడా ఈ మెటీరియల్ మొత్తం కూడా సప్లై చేస్తాను ఒక బాటిల్ తప్ప బాటిల్ మీ లోకల్లోనే అవైలబిలిటీలో ఉంటాయి అలాగే సీలింగ్ మిషన్ కూడా ప్రొవైడ్ చేస్తాను మినిమం ఇన్వెస్ట్మెంట్ మీరు స్టార్ట్ చేయాలి అంటే కేవలం ఒక 25,000 rupees అవుతుంది ఈ బిజినెస్ని మీరు స్టార్ట్ చేయాలి అంటే అలాగే ఈ బిజినెస్కి అవసరమైనటువంటి ఫుడ్ లైసెన్స్ కావాలి అంటే మేము అప్లై చేసిస్తాం అంటే అప్లై చేస్తాం అంతవరకే ఫుడ్ లైసెన్స్ ఆఫీస్ నుంచి మీకు లైసెన్స్ వస్తుంది అలా కాకుండా మేమే ఫుడ్ లైసెన్స్ అప్లై చేసుకుంటామంటే మీ లోకల్లో ఎట్లా అప్లై చేసుకోవాలి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఎలా అప్రోచ్ అవ్వాలనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా చెప్పాలి అంటే మీరు ఏదైనా అదర్ ఫుడ్ బిజినెస్ చేస్తూ ఉంటే దీన్ని అడిషనల్గా యాడ్ చేసుకొని మంచి ఎర్నింగ్స్ అనేది పొందవచ్చు దీంట్లో మినిమం మార్జిన్ అయితే 50 to 60% వరకు ఉంటుంది అంటే సో సుమారుగా 8 hours ఈ మిషన్ని రన్ చేస్తే 2000 to 2500 100 ml పౌచెస్ ఫిల్ చేయవచ్చు అంటే ఇటువంటి 100 ml పౌచెస్ ఉన్నాయి కదా ఇటువంటి వాటిని మీరు సుమారుగా 2500 పౌచెస్ని ఫిల్ చేయవచ్చు అలాగే ఇటువంటి 200 ml ఇది వరకు ఫిల్ చేసి చూపించాను కదా ఇటువంటి ఫిల్ చేయాలంటే మనకి ఒక 1000 to 1250 వరకు మనం ఫిల్ చేయవచ్చు అది కూడా ఏంటి అంటే 2 sides ఇటు ఒకరు ఫిల్ చేయవచ్చు ఇటు ఒకరు అంటే ఒకే మిషన్కి మీకు 2 sides కూల్ డ్రింక్ ఫిల్ చేసే సోర్స్ ఉంటుంది సో రెండు పక్కల మీరు మనుషుల్ని పెట్టి ఫిల్ చేస్తే సుమారుగా 2500 pouches ఫిల్ చేయొచ్చు ఒకే మిషన్తో మీరు కంటిన్యూగా వర్క్ చేయవచ్చు సో ఇలా స్టార్ట్ చేసి మీరు కూల్ డ్రింక్ బిజినెస్ని మంచి ఎర్నింగ్స్ అనేది పొందవచ్చు ఈ బిజినెస్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక 4 states కూడా ఇది ప్రొవైడ్ చేస్తున్నాము సో ఒక బిజినెస్ని మీరు స్టార్ట్ చేయడానికి అవసరమైనటువంటి సోర్స్ ప్రొవైడ్ చేస్తాం ఒక పిన్ కోడ్లో ఒకరికి ఇస్తే మళ్ళీ ఎవరికి ప్రొవైడ్ చేయడం అనేది జరగదు సో ఈ కూల్ డ్రింక్ బిజినెస్కి సంబంధించి మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనబడే కాంటాక్ట్ నెంబర్స్కి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి మీరు కాల్ చేస్తే టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు ఈ మిషన్స్కి సంబంధించినటువంటి ఇమేజెస్ కావచ్చు పౌచెస్కి సంబంధించిన ఇమేజెస్ అలాగే ఫ్లేవర్స్ ఏముంటాయి మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తారు అలాగే ప్రైస్ డీటెయిల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎందుకంటే ప్రైజెస్ మనం రివీల్ చేయడం కుదరదు ఏంటంటే ప్రైజెస్ వేరియేషన్స్ అనేది ఉంటాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది ఎందుకంటే కాంపిటేటర్స్ కూడా కొంతమంది ఉంటారు కాబట్టి ఆ ప్రైజెస్ రివీల్ చేయడం అనేది జరగదు సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో యువర్ శశి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే